నేను క్రైస్తవుడిగా మారడానికి కారణం ఒక విశ్వాస వీరురాలు, ప్రార్థనా వీరురాలు. నేను ఏ స్థలంకి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, చాలా ప్రాంతాలు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పింది ఒకే మాట, నేను పుట్టుకతో క్రైస్తవుడు కాదు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ బైబిల్ నేను పట్టుకోలేదు. యేసు ప్రభు గురించి నాకు అంతగా తెలియదు. దానికి కారణం ఏంటంటే క్యాస్ట్ గురించి చెప్పడం కాదు, దానికి కారణం ఏంటంటే నేను పుట్టింది బాగా డబ్బున్న ఒక కోమట్ల కుటుంబంలో. కోమటి వాళ్ళు ఉంటారు కదండి మీ ప్రాంతంలో, అన్ని దగ్గరలు ఉంటారు. కోమటలకు ఎక్కువ పూజలు ఉంటే ఉండవా, భయంకరమైన విగ్రహారాధన చేసే కుటుంబం మాది. మా తాతగారు చాలా పెద్ద వ్యాపారవేత్త, ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు. మా నాన్నగారు మా తాతగారి కంటే పెద్ద వ్యాపారవేత్త. ముఖ్యంగా మేము బంగారం వర్తకలం, ఇంకా అనేక బిజినెస్లు మాకున్నాయి. అట్లాంటి ధనవంతులైన ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన నేను 1978 సంవత్సరంలో మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్ చేసి ఆ తర్వాత ఐఐటీలోకి వెళ్ళిపోయింది. ఆర్కిటెక్చర్ అంటే అర్థం మీకు తెలుసండి, 100 అంతస్తుల భవనాన్ని కూడా మేము డిజైన్ చేసేస్తాం. ఆ చదువు చదివిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చేసాను. మై హోమ్ బిల్డర్స్ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టుకున్నాను. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే పెద్ద పెద్ద బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవన నిర్మాణ వ్యాపారంలో 2 చేతుల విపరీతంగా డబ్బు సంపాదించుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సక్సెస్ అయింది. అతి తక్కువ కాలంలో నేను కూడా ఒక కోటీశ్వరుడిగా మారిపోయాను. నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం వెండి బంగారు విగ్రహాలని నా పూజ మందిరాలు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న వ్యక్తిని నేను. అయితే బాగా డబ్బు రావటం వల్ల నేను ఒక ఫ్యాక్టరీ కొనుక్కున్నాను విశాఖపట్నం దగ్గరలో, నవోదయ స్టీల్స్ అని. ఈ పైన పైపులు వేశారు కదండి, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ నాకుంది. ఆ ఫ్యాక్టరీ ద్వారా బాగా డబ్బు సంపాదిస్తున్నాను. ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకొక పక్క ఫ్యాక్టరీ. ఒక పారిశ్రామికవేత్తగా మంచి పేరు వచ్చింది. పాతదైపోయి మూతపడిపోయిన ఫ్యాక్టరీని అతి తక్కువ కాలంలో లాభాల్లోకి తీసుకొచ్చారని భారత ప్రభుత్వం నెహ్రూ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించింది. మొట్టమొదటిసారి నా పేరు పేపర్లో నా ఫోటో రావటం కారణం అదే. ప్రపంచానికి పరిచయం అయ్యే నేను ఒక మంచి పారిశ్రామికవేత్తగా. దాని ఫొటోస్ అన్నీ కూడా, దాని రికార్డింగ్ అంతా కూడా నేను ఈ సాక్ష్యం పుస్తకంలో ప్రింట్ చేశాను. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగా బాగా డబ్బు సంపాదించుకుంటున్న అటువంటి పరిస్థితుల్లో మా అమ్మ నాతో ఒక మాట అంది, నాన్న మన కుటుంబాల్లో మనం మాత్రమే ఎందుకు ఇంత ధనవంతులు అవుతున్నామో నీకు తెలుసా అంది. నాకు తెలియదు అమ్మా అన్న. మనకు సాంప్రదాయం ఉంది, అదేంటంటే మనం ఏ స్థలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామో ఆ వచ్చిన డబ్బంతా మనం తినకూడదు, ఆ వచ్చిన డబ్బంతా మనం అనుభవించకూడదు, అందులో కొంత దేవుని భాగము తీయాలి. హిందువులుగా ఉన్నప్పుడే మా కుటుంబ సంస్కృతి చూడండి, సంపాదించే డబ్బులట మేము కొంత దేవుని భాగంగా తీసి ఆ దేవుని భాగంతో స్థలంలో ఒక దేవాలయం కట్టాలంట. ఆ దేవాలయానికి ధర్మకర్తలుగా మేము ఉండాలంట, ఇది మా ఆచారం. ఆ మాట చెప్పేటప్పటికీ నాకెందుకో మనసు నచ్చల. నేను మొండోడిని ఎవరి మాట విన్నా, మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, ప్రాణం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకున్నాను. నిజం చెప్తున్నా బాగా డబ్బు వచ్చింది. కేవలం మా అమ్మ చెప్పిన మాట నా గుండెల్లో మెదులుతుంది. మా అమ్మ మీద ప్రేమ కొలిది ఆ వచ్చిన డబ్బుల్లో 2 లక్షల రూపాయలు పక్కన పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిజం చెప్తున్నా ఒక్కరి దగ్గర కూడా 1 రూపాయి చందా తీసుకోకుండా నేను సంపాదించే డబ్బుతో 2 లక్షలు ఖర్చు పెట్టి స్టీల్ ప్లాంట్లో ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టా. అక్కడ ఊరుకోల ఆ దేవాలయ ముఖద్వారం మీద ఏమని రాయించానంటే, ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావని నా పేరు రాయించాను. మీరు ఇప్పుడెళ్ళి చూసినా దాని మీద ఉంటుంది. దాని వీడియోస్ నా సిడీలు పెట్టాము, యూట్యూబ్లో పెట్టాము, మీరు చూడొచ్చు. ఇది అబద్ధమైతే ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తా, చేయదా 2 నిమిషాల్లో జైలు వేస్తారు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, దాని పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు ఇద్దరు పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఎవరంటే మా విశాఖపట్నం ఎంపీ గారు. రెండో ధర్మకర్తగా భోగి శాంతారావు నా పేరు చూడొచ్చు. ప్రియులరా, ఎందుకు నేను ఇంత యథార్థంగా రుజువులు ఆధారాలతో ఈరోజు మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి కొలది. నేను పుట్టిన అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో నేను కష్టపడి సంపాదించే డబ్బుతో ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇదే కదండి అసలైన ప్రశ్న. ఇదేమైనా మత మార్పిడా? నిజం చెప్తున్నాను, ఒకప్పుడు నేనేమనుకున్నాను తెలుసండి, ఈ క్రైస్తవులందరినీ మూటలు కట్టి మా విశాఖపట్నం సముద్రంలో పడేస్తే నా భారతదేశానికి ఈ మత మార్పిడి అంటూ ఉండదని నేను అనుకునేవాడిని. నేను అంత క్రైస్తవ విరోధిని. అట్లాంటి నేను ఈరోజు క్రైస్తవుడిగా కాకుండా ఒక దేవుని సేవకుడిగా మారడానికి కారణం ఏంటి? ఇదేమైనా మత మార్పిడా? నా వరకు వచ్చాక నేను గ్రహించింది ఏంటంటే, ఇది మత మార్పిడి కాదండి, ఇది బ్రతుకు మార్పిడి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు నాలాంటి దుర్మార్గులు, నాలాంటి క్రైస్తవ విరోధులు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఈ క్రైస్తవులు ఈ పాస్టర్లు అందరూ కలిసి మా దేశానికి మత మార్పిడి చేస్తారని అనుకున్న నాలాంటి మూర్ఖులు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, క్రైస్తవులైన మీరందరూ చెప్పాలి ఏంటంటే, అయ్యా మేము మతం మార్చుకోలేదు, మేమేం మార్చుకున్నాం? ప్రైస్లా ఏసన్ గారు మంచి పాట రాశారు తెలుసండి, ఏసయ్యనీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. బ్రతుకులు మారతాయి. నిజంగా నేను అనుకున్నవాడిని, ఈ పాస్టర్లు చాలా దుర్మార్గులు, మన దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఈ క్రైస్తవులు చాలా దుర్మార్గులు, మన దేశాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళందరినీ మూటలు కట్టి సముద్రులు పడేస్తే నా దేశానికి స్వాతంత్రం వస్తుంది అనుకునేవాడు. కానీ నా వరకు వచ్చాక నేను గమనించింది ఏంటంటే, ఇది మత మార్పిడి కాదు, ఇది బ్రతుకు మార్పిడి. నా బ్రతుకు ఎలా మారింది? ఎక్కడ మారింది? ఎందుకు మారింది? ఎవరు ప్రార్థన చేస్తే మారింది? ఈ నాలుగు మాటలు చెప్పి నా సమయాన్ని సంపూర్ణం చేస్తాను. అది 2000 ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో చాలా ప్రాముఖ్యమైన ఒక సెంటర్ ఉందండి. ఆ సెంటర్ పేరు జగదాంబ సెంటర్ అంటారు. ఎప్పుడైనా వస్తే మీరు చూడొచ్చు. దాని పక్కనే ఒక ఖరీదైన ప్రాంతం ఉందండి. ఎక్కువ బంగారం షాపులు, ఖరీదైన బట్టల షాపులు అన్నీ ఉంటాయి. ఆ ప్రాంతం పేరు డాబా గార్డెన్స్ అంటారు. ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. కొన్ని వందల లక్షలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, అంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు ఆ స్థలం కొన్నానంటే, అది నా వ్యాపారం. ఇంజనీరింగ్ కదండి. ఆ స్థలంలో ఒక పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్కి ప్లాన్ వేశాను. బ్యాంకు నుంచి కూడా కొన్ని కోట్లు లోన్ తెచ్చాను. ఆ డబ్బంతా ఖర్చు పెట్టి ఆ పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టేశాను. ఇంకో 10 రోజులు అది ఓపెన్ చేస్తామనగా, అది 2000 ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరూ ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. నిజంగా పడిపోయిందండి.
ఐదు అంతస్తుల భవనం కూలిపోయి పడిపోయిందో ప్రజలు చూడడానికి వస్తారు రారా చెప్పండి. లక్షల మంది ప్రజలు వచ్చేసారు. ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయేటప్పటికీ వాళ్ళ మధ్యకి ఈనాడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ చూస్తుండగా లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఏం జరిగిందంటే ఆ కుప్ప కూలిపోయిన ఐదంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగంలో నలుగురు మనుషులు, ఎంతమంది అండి, నలుగురు మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు. కూలిపోయిన ఐదంతస్తుల భవనం కింద నలుగురు మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నప్పటికీ చూస్తున్న ప్రజలకి భయం వేస్తుంది. ఇదా లక్షల మంది ప్రజలకు భయం వేసి వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే వందలాది మంది పోలీసులు అర్ధరాత్రి వేళ ఆ ప్రమాద స్థలం దగ్గరికి వచ్చారు. వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ కూలిపోయిన భవనం కింద బ్రతికుండి ఏడుస్తున్న ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇదంతా వార్తల్లో చూపిస్తారా చూపించరా? వార్తల్లో చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వెంటనే ఆ ప్రమాద స్థలానికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ భవనాన్ని ఎవరు కట్టారు, ఇంజనీర్ ఎవరు, ఎవరిది ఈ భవనం అని ఎంక్వైరీ చేస్తే ఎవరి పేరు బయటకు వస్తుంది? నా పేరేనా? పోలీస్ కమిషనర్కి కలెక్టర్కి పిచ్చి కోపం వచ్చి అర్ధరాత్రి వేళ వందలాది మంది పోలీసులు మా ఇంటికి పంపారు. ఒక తీవ్రవాదిని ఉగ్రవాదిని తీసుకొచ్చినట్లు ఆ లక్షల మంది ప్రజల మధ్యకి నన్ను తీసుకొచ్చి పోలీసులు చెప్తున్నారు ఈ కూలిపోయిన భవనం కింద ఆ నలుగురు మనుషులు మరలా బ్రతికి రాలేదనుకో ఇప్పటికే నీ మీద చాలా కేసులు పెట్టావు, నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి రావు. ఆ నలుగురు మనుషులు కానీ బ్రతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి రావు అని చెప్పేటప్పటికీ నాకు భయం వేసిందని చదువుకున్న నాకు తెలుసు. ఆ నలుగురు మనుషులు కానీ బ్రతికి రాకపోతే నేను యావజ్జీవ ఖైదీగా జైల్లో ఉండాలి. ఇట్లాంటి భయంకర పరిస్థితుల్లో ఎవరు నన్ను కాపాడతారు, ఎవరు నన్ను రక్షిస్తారని ఏడుస్తున్నా. ప్రిలరా, కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం అంతా ఆ నలుగురు మనుషుల ప్రాణాలు కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నా చేత లక్షలు లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. నేను కూడా చెయ్యికి ఎముక లేనట్టు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నానో ఆ నలుగురు మాత్రం బ్రతికి రావాలి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చివరికి మిగిలింది ఏంటో తెలుసండి? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాత్రి అంతా ఎంత ప్రయాసపడినా సరే ఆ నలుగురిలో ఒక్క శవాన్ని కూడా బయటికి తీలేపోయాం, ఒక్క డెడ్ బాడీ కూడా బయటికి రాలేదు. మరుసటి రోజు ఇదంతా పేపర్లో వస్తుందా రాదా? పేపర్ నాపగలమా? ఎదుగుండి ఫోటోస్, అబద్ధం లేదు. విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ లో 2000 February 27 అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం కూలిపోయినప్పుడు ఆ రాత్రి అంతా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క శవం కూడా బయటికి రాలేదని పేపర్లో వేస్తే నాకు భయం వేస్తుందండి. నరకం అనిపిస్తున్నాను, భయం వేస్తుంది. నా డబ్బు పనిచేయట్లేదు నాకు అర్థమైపోతుంది. రెండవ రోజు కూడా ప్రయత్నం చేశాం, రెండవ రోజు కూడా ప్రయత్నం చేసిన ఒక్క డెడ్ బాడీ కూడా బయటికి రాలా. చాలా డబ్బు ఖర్చు పెట్టాను, నాకింకా అర్థమైపోతుంది నా డబ్బు పనిచేయట్లేదు. మూడో రోజు కూడా ప్రయత్నం చేశాం, ప్రయత్నం చేస్తే ఒక్క శవం కూడా రాలేదు. మూడో రోజు కూడా ఫోటోలు వేశారు. 3 రోజుల తర్వాత ఆ శవాలు ఏమవుతాయండి? కులిపోతే కులిపోవాలి. అందుకని కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ స్పందించి పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించి ఆ యంత్రాల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆ 4 శవాలు బయటికి తీస్తున్న పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారండి, నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారండి. నాకు అర్థమైపోతుంది, నేను కష్టపడి సంపాదించిన డబ్బు నన్ను కాపాడలేకపోతుందని నాకు తెలిసిపోతుందండి. నా డబ్బు నన్ను కాపాడలేకపోతుంది, నా చదువు నన్ను కాపాడలేకపోతుంది, నా ఆస్తి నన్ను కాపాడలేకపోతుంది, నా ఫ్యాక్టరీ నన్ను కాపాడలేకపోతుంది, నాకు తెలిసిపోతుందండి.
నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలు కూడా నన్ను రక్షించలేవని నాకు అర్థమైపోతుందండి. నిజం చెప్తున్నాను, 3 రోజులు నరకం అనుభవించాను. నేను అనుభవించిన నరకం ఎవరు అనుభవించరు. నేను దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరిని 3 రోజుల నుంచి మొక్కుతున్నాను. నిజం చెప్తున్నా, ఒక్కరు కూడా వచ్చి రక్షించట్లేదండి, ఒక్కరు కూడా. నేను అనుకున్నాను దేవుడు అనేవాడు అసలు లేడు, ఇదంతా మోసం దగ్గ అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్నా ఒక పని మనిషి, ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య, ఆ 100,000 మంది ప్రజల మధ్యకి పరిగెత్తుకొచ్చి 100,000 మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసయ్యకు ప్రార్థన చేస్తుందండి. ఒక్క పని మనిషి, 100,000 మందితో పాటు నేను చూస్తున్నాను ఆ కూలిపోయిన భవనం ముందు మోకాలేసింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా, యేసయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటే ఏది లేదు. పైగా పని మనిషి ఒక విచిత్రమైన మాట ఉంది, చెప్పమంటారా, రవ్వా నువ్వు మృతుడివి కాదు, నువ్వు సజీవుడైన దేవుడివి, నువ్వు సజీవుడైన దేవుడు కాబట్టి ఈ పడిపోయిన భవనం ముందు ఒక్క మాట మాట్లాడు, ఈ పడిపోయిన భవనం ముందు ఒక్క మాట మాట్లాడితే ఆ చనిపోయిన 4 మనుషులు బ్రతికొస్తారు అని ప్రార్థన చేస్తుందండి. ఒక్క మాట మాట్లాడితే 4 బ్రతికొచ్చిస్తారని ప్రార్థన చేస్తుంది. అనుమానం ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, మాలో అనుమానాలు దయ్యాలు దూరిని, అన్క్లీన్ స్పిరిట్స్ అందరు నవ్వుతున్నారు. నేను అనుకుంటున్నాను ఈ క్రైస్తవులు దొంగ ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసి ప్రభు నాతో మాట్లాడాడు మీ ఇంట్లో విగ్రహాలు తీసేయండి, మీ బొట్టులు తీసేయండి, ఇవి తీసేయండి, అవి తీసేయండి చెప్తారు. ఈ పరిమిషి చెప్పేది అదే నన్ను ఈ మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఇతరులతో మాట్లాడదు కానీ ఈ పని మనిషితో మాట్లాడుతా చెప్పుద్దని నేను అనుకుంటున్నాను. కోపంతో చూస్తున్నాను, లాగే ఒక లంపకాయ కొడదామన్న కోపంతో చూస్తున్నాను. కానీ పని మనిషి ఏమని ప్రార్థన చేస్తాను తెలుసండి, యేసయ్యా నాతో నువ్వు మాట్లాడద్దు, నాతో నువ్వు మాట్లాడద్దు, ఇంజనీర్ గారితో మాట్లాడు, శాంతరావు గారితో మాట్లాడు, శాంతరావు గారితో మాట్లాడు అని ఆ పని మనిషి ప్రార్థన చేసినప్పుడు 100,000 మంది ప్రజల మధ్య నిజంగానే ప్రభు ఆకాశం నుంచి నాతో మాట్లాడుతున్నాడండి. లక్షల మంది ప్రజల మధ్య ఆకాశం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. విశ్వాస వీరురాలు, ప్రార్థన వీరురాలు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి, నా కుమారుడా, నా కుమారుడా అక్కడే ప్రయత్నం చేయి, అక్కడే ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారు అని చెప్తున్నాడండి దేవుడు. మీరందరూ నన్ను తిట్టద్దు, ఒక నిజం చెప్పేస్తా, నేను మాత్రం నమ్మలేదు. డైరెక్ట్గా ప్రభు నాతో మాట్లాడినా నేను నమ్మలా. కారణం ఏంటో తెలుసండి, సైన్స్ దీన్ని ఒప్పుకోదు, సైన్స్కి రుజువులు కావాలద్దు చెప్పండి. నాతో మాట్లాడినాడు నిజంగా యేసు ప్రభు కాదో నాకు రుజువు కావాలద్దో చెప్పండి, న్యాయం చెప్పండి, నన్ను మూర్ఖుడు అని ఆలోచించొద్దు. అందుకు నేనేం చేశానంటే అందరూ చూస్తుండగా 2 చేతులు పైకెత్తి అరుస్తున్నా, ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని కేకలు వేస్తున్నా. నేను కేకలు వేసినప్పుడు అందరు చూస్తారు చూడరా, అందరు అనుకుంటున్నారు నాకేదో మెంటలో చిన్న పిచ్చెక్కింది అనుకుంటున్నారు. నేను అంటున్నాను నాతో మాట్లాడిన వాడివి నువ్వు, నిజంగా యేసు ప్రభువు అయితే నేను ఎక్కడ ప్రయత్నించాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించు. నువ్వు నిజమైన దేవుడు అయితే ఆ స్థలాన్ని నన్ను చూపించను సార్ నాకు. ఈ పని మనిషి విశ్వాస వీరురాలు కదండి, ప్రార్థన వీరురాలు కదా, మొక్కలేసి ప్రభువా
ఆ స్థలాన్ని చూపించు, ఆ స్థలాన్ని చూపించని ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా నా ముందరే మట్టిలో నుంచి భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగు బయటకు వచ్చిందండి. లక్షల మంది ప్రజలు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, భూమిలో నుంచి ఆశ్చర్యకరంగా ఈ ఆధునిక యుగంలో ఒక వెలుగు బయటకు వచ్చింది. అందరూ గడగడ వణికిపోతున్నారు. నాకు భయం వేస్తుందండి, నాకు నిజంగా భయం వేస్తుంది. వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకొచ్చారు, ఫోటోలు తీశారు, అన్ని పేపర్లు వేశారు. ఆ వేసిన ఫోటోస్ ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. దాని వీడియోస్ కూడా తీశారు. ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు రికార్డ్ చేస్తారు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక విలేకరులు ఆ వెలుగుని ఫోటోలు తీశారు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడ నీలో నా, కృపామయుడ నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయు. హల్లెలూయా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఒక పని మనిషి ప్రార్థన చేస్తే వెలుగు వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసండి, ఈ వెలుగు మాత్రం ఏదో ఒక దేవుడు అయి ఉంటాడు. అప్పటికే యేసుప్రభు నేను అంగీకరించలేకపోతున్నా, ఆ వెలుగు మాత్రం ఏదో ఒక దేవుడు అయి ఉంటాడు. యేసుప్రభు అనవచ్చు, ఇంకెళ్ళనవచ్చు, కానీ పని మనిషి అంటది, బైబిల్లో రాసింది యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ వెలుగు యేసు ప్రభువే వాక్యం చెప్తుండే, కానీ నాకు వాక్యం తెలియదుగా. నాకు వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు అక్క? ఆ వెలుగు యేసు ప్రభు నువ్వు ఎంతమంది చెప్పా? చెప్పలేదుగా. మేము అక్కడ చెప్తాం, అక్క నాకు చెప్పలేదు కాబట్టి నేను నేరస్తున్నా కాదు. బ్రదర్ నువ్వు ఎంతమంది చెప్పా ఆ వెలుగు యేసు ప్రభు అని? మేము నేరస్థాపన చేస్తాం. సువార్త చేయలేదయ్యా, వీళ్ళందరూ నీ పిల్లలు అన్నావు, నువ్వన్నీ ఇచ్చావు, వీళ్ళు సువార్త చేయట్లా. నాకు ఎవరు చెప్పలేదు, ఈ పని మనిషి చెప్పింది అంతే. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, మొత్తానికి ఏదో ఒక దేవుడు వెలుగు రూపంలో వచ్చాడు, ఇక్కడ తవ్వమంటున్నాడు, నేను ఇప్పుడు ప్రయత్నం చేయాలొద్దు చెప్పండి. 100కి 100 రూపాయలు ప్రయత్నం చేయాలనుకుని ఈ పోలీసులు ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నం చేసిన పనిముట్లు ఉంటే పరిగెత్తుకెళ్ళి ఆ గడపారు తీసుకుని అందరూ చూస్తారు, చూడరా, అందరూ చూస్తుండగా నేను తవ్వుతున్నా. అందరూ అనుకుంటున్నారు ఏం జరుగుతుందో చూద్దామా, నేను తవ్వుతున్నాను, అందరూ అనుకుంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం. కొంత సమయం అయిన తర్వాత నేను తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు చిన్న చిన్న పసిపిల్లలు, వీళ్ళ నలుగురు కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. నలుగురు బతికొచ్చారండి, నలుగురు బతికొచ్చారు. సైన్స్ తలక్రిందులు అయిపోయింది, వైద్య శాస్త్రం తలక్రిందులు అయిపోయింది. డాక్టర్లు ఈ సవాలు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయడానికి అంబులెన్స్ లో ఒక 10 అంబులెన్స్ వచ్చిన తీసుకొచ్చారు. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, ఏంటిది? ఇప్పుడు చెప్పండి, విశ్వాస వీరులు ఉన్నారా లేరా? ప్రార్థన వీరులు ఉన్నారా లేదా? ఒక పని మనిషి పిల్లలు, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నా, టైం అవుతుంది.
ఈ బ్రతుకొచ్చిన నలుగురు భయంకరమైన విగ్రహారాధకులు. మా ప్రాంతంలో వెలమలను ఉంటారు, వెలమాస్. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టే మేస్త్రి కాంట్రాక్టర్, లక్షలు సంపాదించే మనిషి ఈరోజు దేవుని సేవకుడిగా మారిపోయాడండి. ప్రైజ్ గాడ్. ఇదంతా స్థలంలో చూసిన 17 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకున్నారండి. నన్ను అరెస్ట్ చేసి డిఎస్పీ గారు మా చర్చకు వస్తున్నారు. మేమందరం బతికే ఉన్నాం. మమ్మల్ని చూడాలంటే మీరు విశాఖపట్నం రావాలి, మీ ఛార్జీలు మీరే కట్టుకోవాలి. ప్రైజ్లా గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అపోస్తలుడు పౌలు చెప్పిన మాట అబద్ధమా నిజమా? విశ్వాస వీరులు, ప్రార్థన వీరులు పాత నిబంధనలు ఉన్నారు లేరా? కొత్త నిబంధనలు ఉన్నారు లేరా? ఇప్పుడు సంఘంలో మీరందరూ విశ్వాస వీరులు అవ్వాలని, నీ కొడుకు విశ్వాస వీరుడిగా ప్రార్థన వీరుడు మారాలని, నీ కూతురు విశ్వాస వీరురాలుగా ప్రార్థన వీరుడు మారాలని దేవుడు ఈ సహవాసంలోకి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు మీరు విన్న ఈ వాక్యము సాక్ష్యము మీ పిల్లలు చెప్తే మంచిదా చెడ్డదా చెప్పండి, చెప్పండి. ఒక ఆత్మను రక్షించి సంఘాన్ని తీసుకురావాలి, అప్పుడే నువ్వు విశ్వాస వీరుడివి, ప్రార్థన వీరుడివి. ఊరకే వచ్చి వెళ్ళిపోతే ఏం సుఖం? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీలో ఎంతమంది కాసు ఉంది ఆ బ్రతికొచ్చిన నలుగురిని చూడాలని? ఆ నలుగురిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. మేమందరం బతికే ఉన్నాం. మేము సచ్చిపోలేదంటే మేము బ్రతుకుంటే సువార్త చేస్తున్నాం. సత్యకు నువ్వేం చేస్తావు సువార్త? నీ ముఖం. అంచేత వచ్చేసరి అయ్యగారు పెర్మిషన్ ఇస్తే ఆ బ్రతికొచ్చిన వాళ్ళు తీసుకొస్తాం, వాళ్ళతో సాక్ష్యం చెప్తారు.